చేస్తున్నాను, రికార్డ్ కూడా చేస్తున్నాను. సో ఒక్కవేళ మనం గనక అంటే మనం ఏపీ ఇంటర్న్షిప్లో కంప్లీట్ అవ్వకపోతే ఏంటి ప్రాబ్లం అంటే దిస్ విల్ బి ద ప్రాబ్లం. సో మనం లాగిన్ అయ్యాము, మీకు ఇక్కడ వర్క్ బుక్ అని వస్తుంది, అదే మొబైల్ అయితేనేమో టాప్లో వస్తుంది, సేమ్ ఇలాగే వస్తుంది అక్కడ కూడా. కాకపోతే ఇక్కడ వ్యూ వేరే ఉంటుంది, అక్కడ వేరే ఉంటుంది. మీరు ఈ వర్క్ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, మీకు బ్లూ కలర్ ఉంటేనేమో ఓపెన్, అండ్ ఇంకోటి మీకు ఇవన్నీ లాక్డ్ అంటే ఏంటి, 16th రేపు చూడాల్సింది ఇది. ఓకే, అంటే రేపు, సారీ, మండే, యా 11th 12th, మార్చ్ 12, అలా మీకు ఎవ్రీ డే రిపోర్ట్ అనేది ఇలా అన్లాక్ అవుతూ అన్లాక్ అవుతూ అన్లాక్ అవుతూ ఇక్కడ దాకా వస్తారు. ఎక్కడ వరకు? మే 31st వరకు వస్తారు. సో మే 31న ఏముంటుంది మీకు, యాక్చువల్లీ మే 30 వరకే ఉంటుంది. ఓకే, మే 30 వరకు మాత్రమే మీకు క్లాసెస్ ఉంటాయి. మే 31 ఏముంటుంది మీకు, రిపోర్ట్ డౌన్లోడ్ అనేది ఉంటుంది, అంటే డౌన్లోడ్ యువర్ రిపోర్ట్ అని వస్తుంది. అది ఎప్పుడు? మీరు ఇవన్నీ పెండింగ్, ఇక్కడ పెండింగ్ ఉన్నాయి కదా ఇవన్నీ. సో నూర్ చూద్దాం, నూర్ కంప్లీట్ చేశాడు, నూర్ వీడియో చూశాడు, క్విజ్ చూశాడు, అండ్ వర్క్ సబ్మిట్ చేశాడు. ఓకే, ఇన్ ద సేమ్ వే అండ్ మీరు మళ్ళీ చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు అని కూడా చెప్పాను ఆ ప్రాసెస్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఖచ్చితంగా చేసి ఉండడు. సో ఈరోజు చూడండి, మనకి ఇక్కడ వీడియో ఉంది, మనకేముంది, ఫస్ట్ వీడియో ఉంది. ఆ వీడియో మొత్తం చూస్తే కానీ అది కంప్లీట్ అవ్వదు. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇట్ విల్ గో టు నెక్స్ట్ టాపిక్, అంటే క్విజ్కి వెళ్తుంది. క్విజ్ తర్వాత ఇట్ విల్ గో టు కంప్లీట్. సో క్విజెస్ కూడా మేము అప్డేట్ చేస్తాము. ప్రస్తుతానికి వీఆర్ టేకింగ్ సమ్ ట్రయల్ రన్స్ ఇన్ క్విజెస్, బట్ స్టిల్. సో మన నూరు ఆన్ జాయింట్స్ కంప్లీట్ చేశాడు. ఓకే, సో ఫ్యూ సెల్ఫ్ జాయింట్ కంప్లీట్ చేశాడు, అండ్ అలాగే జాయింట్ క్వెరీస్ కంప్లీట్ చేశాడు. ఓకే, సో సేమ్ వే మీకు అంటే మేము మొన్న ఒక 3 డేస్ వీడియోస్ ఇవ్వలేదు, బట్ స్టిల్ అక్కడ కంప్లీటెడ్ అనే వస్తుంది. ఎందుకంటే మేము ఇవ్వకపోయినా అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది కాబట్టి. సో మీరు అందరూ మిస్ అయి ఉంటారు. ఓకే, ఇవ్వనాటికి మళ్ళీ ఇప్పుడు ఇచ్చేసాం. సో మీరు ఇలా వీడియో అప్లోడ్ చేస్తున్నారు, అయితే ఏమవుతుందంటే ఫైనల్గా ఇవన్నీ కంప్లీటెడ్. సో నూర్ ఈజ్ అ యాక్టివ్ క్యాండిడేట్ అండ్ ఈ కంప్లీటెడ్. ఓకే, సో అన్ని డే టు డే కంప్లీట్ అయింది నీట్గా నూరి. అయితే ఇప్పుడు మీరందరూ ఏంటి, రిమైనింగ్ ఎవరైతే కంప్లీట్ చేయరో వాళ్ళందరికీ ఇది పెండింగ్లో పడిపోతుంది. పెండింగ్ ఉంటే అంటే ఇవన్నీ ఏదైతే పెండింగ్ ఉంటాయో అక్కడ మీకు ఈ లాక్ అనేది అన్లాక్ అవ్వదు. ఓకే, అండ్ మీ రిపోర్ట్ ఇక్కడే డౌన్లోడ్ అవుతుంది, మీ సర్టిఫికేట్ కూడా ఇక్కడే డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఈ డే అన్లాక్ అవ్వాలంటే ఈ పైన ఏది పెండింగ్ ఉండకూడదు. అంటే మీకు ఏ విషయంలోనూ అంటే ఎక్కడ వీడియో క్విజ్ అండ్ వర్క్ రిపోర్ట్ అంటే మూడు ఒకసారి అవుతాయి అనుకో, ఆ మూడిట్లో ఏది ఇన్కంప్లీట్ అనేది ఉండకూడదు. మీ అందరికి అర్థమైందా? వాటిలో ఏది ఇన్కంప్లీట్ అనే కాన్సెప్ట్ ఉండకూడదు, అది గుర్తుంచుకోండి. మీరు సరే మేము చెయ్యం సార్, మేము లేటుగా చేసుకుంటాం, మేము తర్వాత చేసుకుంటాం అంటే నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. సర్టిఫికేషన్ విల్ నాట్ బి గివెన్ టు యూ. ఆ సర్టిఫికేట్ ఎలా జనరేట్ అవుతుంది వాట్ చేస్తున్నాను. సో మనకి సీక్వెల్లో మేజర్గా మనకి జాయింట్స్ ఇస్ ద మేజర్ టాపిక్. ఒక చాలా పెద్దది అనమాట. ఓకే, సీక్వెల్లో మెజారిటీ షేర్ అనేది జాయింట్స్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి సబ్ క్వెరీస్కి ఉంటుంది. ఆ తర్వాత సిటీసీ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, ఈ మూడు మనకు గనక బాగా వస్తే ఇంకా రిమైనింగ్ అన్ని ఓకే. ఫంక్షన్స్ కావాలి, అగ్రిగేట్ ఫంక్షన్స్ కావాలి, ఇంకా అదర్ థింగ్స్ చాలా కావాలి, అన్ని ఏది లేకుండా జరగదు. కానీ అంటే షేర్ ఉంటుంది కదా, ఇప్పుడు 100% తీసుకున్నాం సీక్వల్లో, దాంట్లో మేజర్ షేర్స్ అనేది జాయింట్స్, సెకండ్ సబ్ క్వెరీస్, తర్వాత సిటీసీ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్స్ తీసుకుంటాయి. ఇంకా తర్వాత వీటిని ఇవి చేసిన తర్వాత దాని లోపల అక్కడక్కడ మనకి ఏజ్ ఎ ఫ్లేవర్ కింద వాడేవే ఫంక్షన్స్. ఓకే, ఫంక్షన్స్ కావచ్చు, ఇంకా మనం క్లాసెస్ కావచ్చు, వేర్ క్లాస్, హ్యావింగ్ క్లాస్. ఓకే, మీకు ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయి, అవన్నీ మనం మాట్లాడుకుందాం. ఓకే, గ్రూప్ బై కావచ్చు, ఇవన్నీ దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి. సో ఫస్ట్ మనం మేజర్ టాపిక్ వెళ్ళిపోదాం. సో వాట్ ఈస్ ద మేజర్ టాపిక్ టుడే? సబ్ క్వెరీస్. సబ్ క్వెరీస్ కాదు తమ్ముడు, నేను చెప్పాను ఆల్రెడీ. యా సారీ, సబ్ క్వెరీస్. రేపు మాత్రం గుర్తు చేయండి, ఫంక్షన్స్ చెప్పుకుందాం మనం. ఓకేనా? అండ్ ఫంక్షన్స్ విల్ టేక్ 1 వీక్. ఫంక్షన్స్ విల్ టేక్ 1 వీక్. సబ్ క్వెరీస్ కూడా పడుతుంది, కానీ సబ్ క్వెరీస్ ఈరోజు ఊరికే జస్ట్ అలా టచ్ చేస్తాను. టచ్ చేసిన తర్వాత మీకు రెగ్యులర్గా మీకు ఫంక్షన్స్ మీద ఒక 1 వీక్ చెప్పుకుందాం. అంటే ఆల్మోస్ట్ టుడే మండే, రైట్? సో మండే అంటే నాకు తెలిసి మండేనే కదా ఈరోజు, మండే.
మండే కాబట్టి సో మనం ఈ వీక్ మొత్తం ఫంక్షన్సే చెప్పుకుందాం. ఓకేనా? సబ్ క్వరీస్ అయిపోయిన తర్వాత అగ్రిగేట్ ఫంక్షన్స్, అగ్రిగేట్ ఫంక్షన్స్ తర్వాత నార్మల్ మనకి సిస్టమ్ ఫంక్షన్స్ ఉంటాయి, సిస్టమ్ ఫంక్షన్స్ తర్వాత యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో అలా త్రీ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి, ఆ మూడు మనం చెప్పుకుందాం. ఫర్ టుడే వీల్ గో టు ద సబ్ క్వరీస్. సో మన డేటాబేస్ ఏంటంటే, వాట్ ఇస్ అవర్ డేటాబేస్ నేమ్? సో మన డేటాబేస్ లోకి మనం వెళ్ళిపోయాం. ఆ తర్వాత దీంట్లో మనకు ఉన్న టేబుల్స్ చూడాలనుకుంటే ఏం చేయాలి? సెలెక్ట్ కామన్ యూజ్డ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్టమ్ డాట్ టేబుల్ సార్. యా, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకే, సిస్టమ్ డాట్ టేబుల్స్. ఎందుకంటే మన దాంట్లో ఏం టేబుల్స్ ఉన్నాయో మనకి తెలియకపోవచ్చు ఒక్కొక్కసారి. సో అప్పుడు మనం ఇలా స్టార్ పెట్టాల్సిన పని లేదు, నేమ్ అని పెడితే చాలు. ఓకే, మన టేబుల్ నేమ్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. సో ఆ టేబుల్స్కి నేను కంకార్డినేషన్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేయాలి. ఏం ఫంక్షన్? కంకార్డినేషన్ అని ఒక ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. అది ఎలా చేయాలంటే, ఇలా మనం సింగిల్ కొటేషన్ ఇచ్చేసి, ఓకే, సింగిల్ కొటేషన్ ఇచ్చి ప్లస్ సింబల్, ఓకే, ప్లస్ సింబల్ ఇచ్చి మనం టెక్స్ట్ని ప్లస్ కాలమ్ ఫీల్డ్ని ఈ రెండింటిని కంకార్డ్ చేస్తున్నాం. ఓకే, ఎందుకు? నేను అన్నిటికీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇలా రాయాలనుకుంటున్నాను విత్ టేబుల్ నేమ్. ఓకే, విత్ టేబుల్ నేమ్ రాయాలనుకుంటున్నాను. సో నాకు చూడండి, నేను ఇప్పుడు అక్కడ ఉన్న టేబుల్స్ అన్నిటినీ డైరెక్ట్ కాపీ చేసుకుని తెచ్చుకోవచ్చు, బట్ నాకు కావాల్సిన ఓన్లీ టూ కాలమ్స్, ఓకే, టూ రికార్డ్స్ అనమాట. ఈ రెండు రికార్డ్సే కావాలి. విత్ హెడర్ తీసుకుంటే నో కాలమ్స్ అని వస్తుంది. ఓకే, వితౌట్ హెడర్ తీసుకుంటాను చూడండి. ఇప్పుడు నేను జస్ట్ కాపీ చేశాను, ఇందాకేంటి విత్ హెడర్ చేశాను, ఇప్పుడు కాపీ చేశాను. ఓకే, సో సీ దిస్, మనకి బోత్ టేబుల్స్ అనేది వచ్చేసినాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన దాంట్లో మనం ఫంక్షన్ యూజ్ చేసాం. ఎక్కడ వాడాము చెప్పండి ఫంక్షన్? ప్లస్ ఇస్ ఏ ప్లస్ కంకార్డినేషన్. అంటే కంకార్డినేషన్లో చాలా టైప్స్ ఉన్నాయి. దాంట్లో మనం అంటే ఇది కంకార్డినేషన్కి సంబంధించిన, ఫ్యామిలీకి సంబంధించిన వన్. అయితే ఇది సార్ మరి ప్లస్ కదా? ఎస్, ప్లస్ అనేది ఎప్పుడు పనిచేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు నెంబర్స్ తీసుకున్నాను. ఓకే, నేను ఫైవ్, లైక్ సార్ టూ స్ట్రింగ్స్ ని కలపడానికి కూడా పింక్సన్ యూస్ చేస్తాం సార్. వినండి, సో నేను రెండు న్యూమరిక్స్ తీసుకున్నాను, న్యూమరిక్స్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేశాను. సో ఎంతమ్మా? 78, కరెక్ట్, 78 ప్లస్ కదా అయింది. అయితే నేను అలాగే రెండు టెక్స్ట్ క్యారెక్టర్స్ తీసుకున్నాను. ఓకే, హాయ్ అని చెప్పేసి, ఓకే, హాయ్ వెంకట అని చెప్పి తీసుకున్నాను. ఓకే, అయితే ఇలా డైరెక్ట్ టెక్స్ట్ రన్ అవుతుంది? అవ్వదు, ఎందుకంటే డైరెక్ట్ సింగిల్ కొటేషన్ తీసుకోకపోతే దానికి తెలియదు అది టెక్స్ట్ అని. సో సింగిల్ కొటేషన్స్లో తీసుకున్నాను, తీసుకుని ఓకే తీసుకుని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, హాయ్ వెంకట్, రెండు కలిపేసిందా కలపలేదా? కలిపేసింది సార్. ఆ కలపడాన్ని ఏమంటాం మనం? కంకార్డినేషన్. రెండు అంటే రెండు మ్యాచ్ చేయడాన్నే కంకార్డినేషన్ అంటాం. సో మనం తెలుగులో కలపడం అంటాం. ఓకే, రెండింటిని జాయిన్ చేసింది అని చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద అనదర్ వే. ఓకే, దిస్ ఇస్ ద అనదర్ వే వి కెన్ డిస్కస్. ఓకే, సో ఇప్పుడు మనం సబ్ క్వరీస్లోకి వెళ్దాం. సారీ, సబ్ క్వరీస్, యా సబ్ క్వరీస్ అండ్ జాయింట్స్లో మీరు ఇంకా ఉన్నాయి అంటే ఇంకా మనం దాన్ని ఇంకా అడ్వాన్స్డ్కి వెళ్ళొచ్చు. నేను చెప్తాను మీకు ఆ 26 క్వశ్చన్స్ నేను సాల్వ్ చేస్తాను. ఐ థింక్ నేను ఆల్మోస్ట్ ఎన్ని చెప్పాను మీకు జాయింట్స్లో? జాయింట్స్ అయిపోయినాయి. ఓకే, సో ఇంకా ఆ రిమైనింగ్ కూడా నేను చెప్పి మీకు నేను షేర్ చేస్తా. కానీ అది నేను డైరెక్ట్ క్లాస్లో చెప్తే ఇట్ టేక్స్ టైమ్, బికాస్ మనకి ఇప్పటికే 1 month అయిపోయింది. సో నెక్స్ట్ ఐ వాంట్ టు క్లోజ్ సీక్వల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, ఎందుకంటే సీక్వల్ చాలా పెద్దది, ప్లస్ ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే మీకు ఖచ్చితంగా ప్రతి పాయింట్ చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఓకే, సో మీకు నోటీస్ బోర్డులు ఇచ్చాను కదా నేను జాయింట్స్ క్వశ్చన్స్, అవునా? Yes sir. Yes sir.
ఓకే. సో దీనిలో నేను ఈరోజు ఇదే క్వశ్చన్ తీసుకుంటున్నాను. ఓకే, ఐఎమ్ టేకింగ్ జాయింట్స్ క్వశ్చన్, సబ్ క్వరీస్కి జాయింట్స్కి సేమ్ క్వశ్చన్సే. ఓకే, సేమ్ క్వశ్చన్స్తోనే నేను మీకు సబ్ క్వరీస్ చెప్తాను. అండ్ మీరు కూడా సేమ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు జాయింట్స్ క్వశ్చన్ని, సబ్ క్వరీస్ క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో దీంట్లో నేను మీకు ఆల్రెడీ తెలుసు ఇదంతా ఈ క్వశ్చన్ని. ఓకే, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటారని నా ఫీలింగ్. సో ఒకవేళ తెలియకపోతే ఈరోజు మళ్ళీ తెలుసుకోండి. సో మనకి ఓకే, కొంతవరకు అయితే జాయింట్స్ లేకుండా అవ్వదు, కానీ కొంతవరకు మనం వితౌట్ జాయింట్స్ రన్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు నాకు చెప్పండి ఇక్కడ వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్. వాట్ ఈస్ ద క్వశ్చన్? మీకు ఆల్రెడీ తెలిసిన క్వశ్చన్ కదా, చదవండి. లిస్ట్ ఆఫ్ ఎంప్లాయ్ నేమ్, జాబ్, యాన్యువల్ సాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్. యా, అంటే మీరు ఈ ఇది డిస్ప్లే చేయాలంటే మనం ఖచ్చితంగా వర్క్ చేయాలి. ఏం చేయాలి? జాయిన్ చేయాలి. ఓకే, ఆ పాయింట్ అయితే నేను ఎగ్రీ. ఆ పాయింట్ నేను 100% ఎగ్రీ. అండ్ ఐ మస్ట్ జాయిన్. ఓకే, ఐ మస్ట్ జాయిన్ ఇట్ బికాస్ దేర్ ఇస్ నో ఆప్షన్. సరే, మనం జాయిన్ అనేది నేను టైం వేస్ట్ చేయను, ఎందుకంటే జాయిన్ ఆల్రెడీ నేను మీకు ఇన్ఫ్ టైం తీసుకుని మరీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నౌ ఇఫ్ ఐ వాంట్ జాయిన్, ఐ విల్ టేక్ 2 tables అండ్ జాయిన్ చేస్తాను. జాయిన్ చేసి ఆన్ బేస్. సో ఇక్కడ మనకి కామన్ ఏంటిది? సో ఎలియాస్ ఎలియాస్ ఇక్కడ మనం ఎలియాస్ తీసుకుంటాం. ఇక్కడ కామన్ డేటా ఏంటంటే డిపార్ట్మెంట్ నెంబర్, కాబట్టి మనం ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ తీసుకుంటాం. సో దిస్ పార్ట్ ఇస్ డన్. ఓకే, దిస్ పార్ట్ ఇస్ డన్ అండ్ యాజ్ పర్ ద నీడ్ వీ విల్ టేక్ దిస్ ఆల్. ఓకే, యాజ్ పర్ ద నీడ్ వీ విల్ టేక్ ఆల్ దిస్ కాలమ్స్ అండ్ జాబ్ సాలరీ. యాన్యువల్ సాలరీ అనేది మనకి సాలరీ ఇంటూ 12. సో ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో ఎందుకు అనేది, బికాజ్ యాన్యువల్ అంటే ఏంటి, ఒక సంవత్సరము, సంవత్సరపు ఒక ఆదాయము అని అడుగుతున్నాడు వాళ్ళు. ఆ సంవత్సరపు ఆదాయం అనేది మనం ఇక్కడ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి, ఎర్రర్ ఎందుకు వచ్చింది మీకు ఆల్రెడీ చెప్పాను ఎర్రర్ ఎందుకు వచ్చిందో. ఏ టేబుల్ ఏంటి, డిపార్ట్మెంట్ నెంబర్ తీసుకుంటున్నాము, స్పెసిఫై చేయండి. ఎల్ఐసి. ఓకే, సో వన్ సెకండ్, ప్లీజ్ షేర్ ది అకౌంట్ ఓపెన్ డేటా ఆన్ ద 10th. ఓకే ఓకే ఓకే. సో మనం ఎక్కడ ఉన్నాం, ఏ టాపిక్? ఒక్క నిమిషం. సో మనం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 1 తీసుకుందామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇందులో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో లొకేషన్ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయ్ టు ఎర్న్స్ కమిషన్. సో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనము కమిషన్ ఎంత మంది ఎర్న్ చేస్తారో ఆ డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్ప్లే ది లొకేషన్ నేమ్. సో ఫస్ట్ టోటల్గా మనం డిస్ప్లే చేయాల్సింది లొకేషన్ నేమ్. సో దాని పక్కన పెడితే మనకి అందులో ఏమన్నారు, ది ఎంప్లాయీస్ హూ ఎర్న్స్ కమిషన్. సో ఎవరైతే కమిషన్ ఎర్న్ చేస్తున్నాడో వాళ్ళని ఫైండ్ అవుట్ చేస్తే వాళ్ళ యొక్క లొకేషన్ నేమ్ని మనం డిస్ప్లే చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కాల్ కియా సార్ 2 times, బట్ వన్ టైం కరెక్ట్ అవ్వా, వన్ టైం ఓటా. ఎంత మంది కమిషన్ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్. స్టార్ ఫ్రమ్ స్టార్ ఫ్రమ్ కాల్ 2 times, వన్ టైం డిపార్ట్మెంట్ రన్ చేస్తే
మనకు కమిషన్ ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ వచ్చాయి. మనకి కమిషన్ ఉన్న వాళ్ళు లొకేషన్ నేమ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎవరివి ఎవరైతే కమిషన్ మనం ఇప్పుడు మన దగ్గర ఎవరి డేటా ఉంది మన దగ్గర ఎవరైతే కమిషన్ ఎడ్ చేస్తున్నారు వాళ్ళ డీటెయిల్స్. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి లొకేషన్. ఓకే ఇప్పుడు నాకు ఈ విషయం చెప్పండి, లొకేషన్ అన్నది ఏ టేబుల్లో ఉంది? డిపార్ట్మెంట్ టేబుల్. కమిషన్ ఆఫ్ ది ఎంప్లాయిస్ ఏ టేబుల్లో ఉన్నాయి? అండ్ ఎంప్లాయీ టేబుల్ లో ఉన్న డేటాని అండ్ ఆల్సో డిపార్ట్మెంట్ టేబుల్ లో ఉన్న డేటాని నార్మల్ గా మనం జాయిన్స్ యూజ్ చేయాలంటే దేని బేస్ చేసుకుని జాయిన్ చేస్తాం? డిపార్ట్మెంట్ నెంబర్. సో ఇప్పుడు నాకు జస్ట్ ఈ యొక్క టెంప్ లొకేషన్ నేమ్ ని డిస్ప్లే చేయడానికి ఆ క్వరీ చెప్పండి. ఓన్లీ ఎంప్లాయీ నేమ్ లొకేషన్ నేమ్ లొకేషన్ నేమ్ ఎల్ఓసి ఫ్రమ్ డిపార్ట్మెంట్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు డిపార్ట్మెంట్ నేమ్స్ ఏవైతే ఉంటాయో లొకేషన్ నేమ్స్ అవి వచ్చాయి లొకేషన్ నేమ్స్. ఇప్పుడు మనకు ఏమన్నారు ఇందులో, ఎంప్లాయీస్ హూ ఎర్న్స్ ది కమిషన్. ఎంప్లాయీస్ ఎవరైతే కమిషన్ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ లొకేషన్ ప్లస్ లో స్టార్ పెడతాం. స్టార్ పెడితే మనకు డిపార్ట్మెంట్ నెంబర్ వచ్చింది, డిపార్ట్మెంట్ నేమ్ అండ్ లొకేషన్. అండ్ మొత్తం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు చెప్పండి మనకు ఇందులో కింద డేటాని చూడండి, అంటే కమిషన్ ఎర్న్ చేస్తున్న వాళ్ళ డేటా. కమిషన్ ఎర్న్ చేస్తున్న వాళ్ళ డేటాలో మనకు డిపార్ట్మెంట్ నెంబర్ ఎంత ఉంది? 30 30 30 30. ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్లో 30 డిపార్ట్మెంట్ లో ఉన్న లొకేషన్ నేమ్ ఏంటి? సో మనకు ఈ లొకేషన్ రావడానికి బేస్డ్ ఆన్ దిస్ కమిషన్. సో కమిషన్ ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ నుంచి మనము డిపార్ట్మెంట్ టేబుల్లో లొకేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకున్న ఓన్లీ ఛాన్స్ ఏంటి, దేన్ని యూజ్ చేసుకుని మనము లొకేషన్ ని ఫైండ్ అవుట్ చేయగలం? డిపార్ట్మెంట్ నెంబర్ సార్. డిపార్ట్మెంట్ నెంబర్. సో ఇందులో మనము వేర్ క్లాస్ లో డిపార్ట్మెంట్ నెంబర్ డిపార్ట్మెంట్ చెప్పండి. డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు 30 ఇవ్వాలి. ఇక్కడ కమిషన్ టేబుల్ లో మనకు డిపార్ట్మెంట్ నెంబర్ 30 ఉంది. సో ఇక్కడ నేను ఏం చేయాలి, వేర్ క్లాస్ లో డిపార్ట్మెంట్ నెంబర్ 30 ఇస్తే నాకేం జరుగుతుంది, ఏ వాల్యూ వస్తుంది? ఓన్లీ డిపార్ట్మెంట్ నేమ్ లొకేషన్ వస్తుంది, కమిషన్ చేసిన ఎంప్లాయిస్ డేటా రాదు సార్. సో నాకు ఫస్ట్ ఏంటంటే నేను కమిషన్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ ఏ డిపార్ట్మెంట్ నెంబర్ అయితే వస్తుందో ఆ డిపార్ట్మెంట్ నెంబర్ని నేను ఫైండ్ అవుట్ చేశాను, బై నార్మల్ గానే ఫైండ్ అవుట్ చేశాను 30. సో ఇప్పుడు ఇక్కడ నేను డిపార్ట్మెంట్ నెంబర్ 30 ఇస్తే నాకు ఏ డేటా వస్తుంది? లొకేషన్ డేటా వస్తుంది. నెంబర్ 30 అనేది వస్తుంది సార్, ఆ 30 కి సంబంధించిన డేటా. ఈక్వల్స్ టు 30 ఇస్తే నాకు ఓన్లీ డిపార్ట్మెంట్ నెంబర్ 30 కి సంబంధించిన డేటా మాత్రమే వచ్చింది. సో మనకు ఇక్కడ అవుట్పుట్ లో ఎంత రావాలి, 30 రావాలి. సో డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు 30 రావాలి మనకు, రైట్? అవునా కాదు? మనకు డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు 30. దీన్ని రిమూవ్ చేసేద్దాం. నెక్స్ట్ మనకు ఈ సెలెక్ట్ కమిషన్ టేబుల్లో ఉంది కదా, ఇందులో మొత్తం డేటా వస్తుంది.
సో నాకు ఇక్కడ ఏ కాలం అయితే వస్తే, ఏ కాలం ని ప్లేస్ చేస్తే నాకు ఈ యొక్క పైన ఉన్న క్వరీకి మ్యాచ్ చేయగలను. డిపార్ట్మెంట్ నెంబర్ ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఏమి రిజల్ట్స్ ఇస్తుంది? ఎగ్జిక్యూట్ చేస్తే నాకు రిజల్ట్స్ ఏమి ఇచ్చింది? డిపార్ట్మెంట్ నెంబర్. సో మనకు ఈ క్వరీలో కావాల్సింది ఏంటి? పైన ఉన్న క్వరీలో ఈ వేర్ కండిషన్ కి, ఈ వేర్ కండిషన్ కి మనం ఏ వాల్యూని పాస్ చేయాలి? 30 అన్నది ఏంటి? డిపార్ట్మెంట్ నెంబర్. డిపార్ట్మెంట్ నెంబర్. సో డిపార్ట్మెంట్ నెంబర్ ఇన్ మనకు కింద ఉన్న క్వరీ రిజల్ట్ ఏమిస్తుంది? ఎస్, 30 అన్నది ఏంటి? అది 30 అన్నది ఏ కాలం నుంచి వస్తుంది? డిపార్ట్మెంట్. సో మనకు పైన ఈ డిపార్ట్మెంట్ క్వరీ అంటే సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇన్, ఎందులో ఉంది డిపార్ట్మెంట్ నెంబర్? ఎంప్లాయీ టేబుల్ ఈ క్వరీలో. ఎస్, ఈ క్వరీలో. ఈ క్వరీని రన్ చేస్తే మనం డిపార్ట్మెంట్ నెంబర్ ని రిటర్న్ ఇస్తుంది. సో దీన్ని మనం బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేస్తే దీంట్లో ప్లేస్ చేస్తాం. ఇప్పుడు రన్ చేస్తే మనకు పైన ఏ క్వరీ అయితే ఉంటుందో ఆ క్వరీ రిజల్ట్ అనేటివి వచ్చాయి. సో అదే మనం జాయిన్ చేస్తే నేను ఇక్కడ ఇంకే స్టార్ పెట్టినా కానీ నాకు ఓన్లీ ఏ టేబుల్ డేటా వచ్చింది? లొకేషన్ టేబుల్ మాత్రమే. లొకేషన్ ఏ టేబుల్? డేటా విచ్ టేబుల్? డిపార్ట్మెంట్ టేబుల్ డేటా వచ్చింది. అదే నేను జాయిన్ కనుక యూజ్ చేసి స్టార్ పెడితే ఏం జరుగుతుంది? బోత్ టేబుల్స్ వస్తాయి సార్. ఎస్, బోత్ టేబుల్స్ వస్తాయి. దానికి దీనికి ఐ మీన్ జాయింట్స్ కి సబ్ క్వరీస్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే మీరు ఫైండ్ అవుట్ చేసిన డిఫరెన్స్ ఏంటి? సార్ ఇప్పుడు మనం చేసేదంతా లొకేషన్ కోసమే కదా సార్? అంటే ఎవరైతే కమిషన్ తీసుకున్నారో వాళ్ళ లొకేషన్ కోసమే కదా సార్? అవును. ఇప్పుడు జాయిన్ చేసి మనం స్టార్ ప్లేస్ చేస్తే బోత్ టేబుల్స్ యొక్క డేటా అనేది వస్తుంది. అదే క్వరీని మనం సబ్ క్వరీస్ యూజ్ చేసుకొని చేస్తే మనకు ఎలా వచ్చింది అవుట్కమ్ అన్నది? అవుట్కమ్ ఎలా వచ్చింది? ఓన్లీ డిపార్ట్మెంట్ టేబుల్ వచ్చింది సార్. ఎస్, బికాజ్ మనము ఓన్లీ డిపార్ట్మెంట్ టేబుల్లో మాత్రమే సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ అని పెట్టాము. అండ్ ఈ యొక్క కమిషన్, సో కమిషన్ ఎవరైతే ఏం చేస్తున్నారో ఆ క్వరీని మనము ఎందులో ప్లేస్ చేసాం? డిపార్ట్మెంట్ నెంబర్ అనే దాంట్లో క్వరీలో ప్లేస్ చేసాం. సబ్ క్వరీలో ప్లేస్ చేసాం. సబ్ క్వరీస్ అన్నప్పుడు ఇలానే బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇందులో ఒక క్వరీని ప్లేస్ చేయడాన్ని మనం సబ్ క్వరీస్ అంటాం. క్వరీలో ఒక క్వరీని ప్లేస్ చేసాం. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ అన్నది ఒక క్వరీ. అండ్ ఈ క్వరీ లోపల మనం అనదర్ క్వరీని ప్లేస్ చేసాం. సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ ఈఎంపి. సో ఎంప్లాయీ టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ నెంబర్ ని ఫెచ్ చేస్తున్నాం. సో దట్ కండిషన్ ఈస్ నాట్. ఓకే అరవింద్. సో ఇట్స్ ఎ గుడ్. యాక్చువల్లీ ఈరోజు నేను ఫుల్ బిజీ ఉన్నానమ్మా, ఏమనుకోకండి. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ హియర్. సో డ్యూ టు దట్ నేను ఎక్కువ చెప్పలేకపోయాను. బట్ టుమారో ఐ విల్ డెఫినెట్లీ క్లియర్ ఆల్ ద సబ్ క్వరీస్ అండ్ ఫంక్షన్స్. సో ఈ రోజుకి అరవింద్ విల్ కంటిన్యూ ప్రాక్టీస్. మీరు జాయింట్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా అరవింద్, కంటిన్యూ. ఇంకా కొంచెం అంటే ఫంక్షన్స్ గ్రూప్ బై క్లాస్. రేపు మనం ఫంక్షన్స్ స్టార్ట్ చేస్తాం కదా. సో రేపు ఫంక్షన్స్
స్టార్ట్ అవుతాయి, ప్లస్ మీకు గ్రూప్ అంటే ఫంక్షన్స్ తో పాటు అంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ చెప్పేస్తాం కాబట్టి గ్రూప్ బై ఫంక్షన్స్ అన్ని అయిపోతాయి. సో యూ కెన్ వర్క్ ఆన్ ఇట్, బట్ పాసిబిలిటీ ఎంతవరకు ఉంటే అంతవరకు ప్రాక్టీస్ చేయండి ఈరోజు.